దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభం దదాసి దారిద్ర్య దుఃఖ భయ హారిణి కా త్వదన్యా సర్వోపకారకరణాయ సదా ఆర్ద్రచిత్త. తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడ శ్రీవారికి జరుగుతుంటే అదే సందర్భంలో ఇక్కడ ఇంద్ర కీల అద్రి మీద సాక్షాత్తు ఆ దుర్గమ్మ తల్లికి జరుగుతుంటే ఈ రెండు కళ్ళతోనూ అందరూ చూడగలగడం జీవితంలో చేసుకున్నటువంటి అదృష్టం తప్ప మరొకటి కాదు. అమ్మవారికి జరుగుతున్నటువంటి నవరాత్ర ఉత్సవాల్లో మొదటి రోజున విజయవాడలో ఇంద్ర కీల అద్రి మీద ఉన్నటువంటి అమ్మవారికి స్వర్ణ కవచ అలంకృత శ్రీ దుర్గాదేవి రూపాన్ని వేస్తారు. రెండు విధాలుగా చూడాలి అమ్మని. మొదటిది, దుర్గే స్మృతా హరసి భీతిం అశేష జంతో, అన్ని జంతువులకి మానసికమైనటువంటి భీతిని తొలగించేటటువంటి దుర్గాదేవి నీకు నమస్కారం. మొదటి మాట అది. జంతువులు అంటే గేదెలు పశువులు పక్షులు అవన్నీ, ఎందుకని జని ప్రాదుర్భావే, పుట్టి ప్రాణంతో ఉన్నది ఏదైనా అది జంతువే. కాబట్టి 84 లక్షల జీవరాశులకి స్మరించినంత మాత్రం చేత ఆ విధమైన మానసిక భయాన్ని తొలగించగలిగిన శక్తి ఉన్నది ఆ కనిపిస్తున్నటువంటి దుర్గాదేవి. లోకంలో భౌతికమైనటువంటి భయాన్ని అంగరక్షకుల్ని పెట్టుకుంటే తొలగించుకోవచ్చు, అనారోగ్య భయాన్ని వైద్యుడిని పక్కన పెట్టుకుంటే తొలగించుకోవచ్చు, మరేదైనా భయాన్ని తొలగించుకోవచ్చు, కానీ మానసికమైనటువంటి భయాన్ని తొలగించాలి అంటే హరతి భీతిమశేష జంతో, నువ్వు మాత్రమే మనోభయాన్ని తొలగించగలవు తల్లి అని హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ప్రార్థించాలి. మొదటి మాట, స్వస్థై స్మృతా మతిమతీవ శుభం దదాసి. అమ్మ, నాకు మానసికమైనటువంటి భయం ఏం లేదు, చాలా సుఖంగా ఉన్నాను, సంతానం ఆదరిస్తున్నారు, భార్య భర్తలు చాలా అనుకూలంగా ఉంటున్నాము, ఏ విధమైన కష్టం లేదు అని నేను అమ్మా నీకు నమస్కరించలేదు అనుకుంటున్నావా? మతిం అతీవ శుభం దదాసి. అలాంటి నువ్వు కానీ నమస్కరించినట్టయితే దుర్గాదేవికి బుద్ధిని వికసింపచేసి ఏం చేస్తే ఇంకా కుటుంబం వృద్ధి పొందుతుందో, నీ కుటుంబం ద్వారా ఇతర కుటుంబాల వాళ్ళందరికీ క్షేమము ఆనందము కలుగుతుందో, అటువంటి బుద్ధిని వికసింపచేస్తుంది ఇదే అమ్మవారు. దారిద్ర్య దుఃఖ భయ హారిణి కా త్వదన్యా. దారిద్ర్యాన్ని తొలగిస్తుంది. దారిద్ర్యము అంటే ధనం లేకపోవడం మాత్రమే కాదు, భావదారిద్ర్యం అని ఉంటుంది. నేను మాత్రమే బాగుపడాలి, ఇంకెవ్వరూ బాగుపడకూడదు, మా పిల్లలు మాత్రమే వృత్తిలో ఉండాలి, ఇంకెవ్వరూ ఉండకూడదు, అది భావదారిద్ర్యం. ఆ దారిద్ర్యాన్ని తొలగిస్తుంది. దుఃఖ పైకి చెప్పుకోలేనటువంటి బాధల్లో ఎంతమందో 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 ఉంటారు. చెప్పుకోగలిగిన బాధలు కొన్ని, చెప్పుకో వీల్లేని బాధలు కొన్ని, మానసికంగా అలా లోపల లోపల క్షుభితమైపోతూ ఉంటారు, సముద్రంలో కెరటాలు అలా అయిపోయినట్టుగా. అలాంటి దుఃఖాన్ని తొలగించాలంటే నువ్వు తప్ప ఎవరున్నారమ్మా? దారిద్ర్య దుఃఖ భయ, ఈ దారిద్ర్యం వల్ల దుఃఖం వల్ల కలిగే భయం ఉందే, అది శారీరకంగానూ భయపెడుతుంది మానసికంగానూ భయపెడుతుంది. అటువంటి శారీరక మానసిక భయాలు రెంటిని హారిణి పూర్తిగా హరించగలిగిన శక్తి ఎవరికి ఉంటుంది అని ఆలోచిస్తే త్వదన్యాక, నీకంటే వేరుగా ఇంకెవరున్నారు తల్లి, నువ్వు ఒక్కటివే అలా హరించగలిగిన దానివి. అందుకని భయహారిణి కాత్వదన్యా సర్వోపకారకరణాయ దయార్ద్రచిత్త. కొన్ని నిన్ను ప్రార్థించానే అనుకో,
84 లక్షల జీవరాశుల్ని రక్షించవలసిన బాధ్యత 14 లోకాల్లో కలిగినటువంటి నాకు నువ్వేదో ఒక్కడివో ఒక్కదివో ప్రార్థిస్తే నాకెక్కడ ఖాళీ ఉంటుంది అని అనే లక్షణం నీకు లేదు తల్లి. సర్వ ఉపకారకరణాయ, లోకంలో ఉండే అందరికీ సర్వ అందరికీ, సర్వ అన్ని వేళల్లోనూ, సర్వ అన్ని విధాలుగాను ఉపకారకరణాయ, ఆ చేయవలసిన ఉపకారాన్ని చేయడానికి ఎప్పుడూ కూడా దయా ఆర్ద్రచిత్త, కరుణతో నిండిపోయినటువంటి హృదయం కలిగిన దానివి తల్లి. అందుకనే హృదయం ద్రవిస్తున్నటువంటి దుఃఖంతో, హృదయం ద్రవిస్తున్న భయంతో, హృదయం ద్రవిస్తున్నటువంటి ఆ భావ దారిద్ర్య జ్ఞానంతో అందరూ సుఖపడుతున్నారు. నేనొక్కడే కుటుంబంలో ఇలా ఇబ్బంది పడుతున్నాననే బాధతో నిన్ను ప్రార్థిస్తున్నాను తల్లి, దయా ఆర్ద్రచిత్త, అటువంటి దయతో కూడిన ఆర్ద్రచిత్తం కలిగిన నువ్వు నన్ను రక్షించు తల్లి. బ్రహ్మోత్సవ వేళ ఈ అమ్మవారి బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతూ లక్షల కోట్ల ప్రజానీకం భక్త సమూహం వచ్చేటటువంటి వేళ నన్ను కూడా ఎక్కడో ఒక చోట గుర్తుంచుకో తల్లి అని ప్రార్థించడం. ఈ రెండు విధాల ప్రార్థన. ఇక వేళ కనిపించే అమ్మ స్వర్ణ కవచ అలంకృత శ్రీదుర్గగా కనిపిస్తోంది మనకి. ఆమెకు ఎన్ని బంగారు ఆభరణాలు ఉన్నాయని మనం లెక్కిస్తే అది వెర్రితనం. అక్కడెవడో వెనకటికో మాట చెప్పాడు, మహారాజు మారువేషంలో వచ్చి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటే ఆవులు కాసే వాళ్ళందరూ వచ్చి మేము మంచి నాటకాన్ని వేస్తున్నాం, అందులో ఆవుల్ని తోలేవాడి వేషం నీకు ఖాళీగా ఉంది వస్తావా అని అడిగారట. ఆయన మహారాజు ఈ గోపబాలకుని వేషానికి ఎగురుకుంటూ వస్తాడా? బ్రహ్మాండంగా అమోఘమైనటువంటి 9 నిధులకి అధిష్టాత్రి, మహాపద్మశ్చ పద్మశ్చ శంఖో మకర కచ్చభౌ ముకుంద కుంద నీలాశ్చ కర్వశ్చ నిధయో నవ, 9 నిధులు ఆవిడ అధీనంలో ఉంటే ఈ బంగారం ఏదో మనం వేస్తే అబో ఎంత బంగారం నాకు ఉంది అని చూపించుకోవడానికి వస్తుందా? కాదు, దాని అర్థం అది కాదు. స్వర్ణ అనేటటువంటి మాటని జాగ్రత్తగా పరిశీలిస్తే సువర్ణ అవుతుంది అది. సువర్ణము అన్న బంగారమే. సువర్ణ అమ్మవారిని ప్రార్థించడానికి చక్కనైనటువంటి సువర్ణ, చక్కనైన బీజ అక్షరాలతో కూడిన కవచం ఒకటి ఉంది. రాముడు మనని రక్షించాలి అంటే రామ కవచం ఉంది. నృసింహుడు మనని రక్షించాలంటే నృసింహ కవచం ఉంది. వెంకటేశ్వర స్వామి మనని రక్షించాలి అంటే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన వర్ణ బీజాక్షరాలతో ఒక కవచం ఉంటుంది. ఆ కవచాన్ని నిరంతరం కానీ మనం జపించుకుంటూ ఉన్నట్లయితే ఆ కవచం మనకి స్పష్టంగా కవచ రూపంలో ఉండిపోయి ఏ విధమైన బాధని ఏ దిక్కు నుండి, ఏ మృగం నుండి, ఏ జంతువు నుండి, ఏ పశువు నుండి, ఏ వ్యక్తి నుండి ఎల్లకాలము రాకుండా రక్షింపచేస్తూ ఉంటుంది. అందుకని అమ్మవారు ఈవేళ కనిపించేటటువంటి రూపం సువర్ణ కవచంతో కనిపిస్తుంది. కాబట్టి ఏం చేయాలి? అమ్మవారి ఎదురుగా భక్తులకి ఎవరికి అడ్డు కాకుండా ఉండేటటువంటి ప్రదేశాన్ని జాగ్రత్తగా ఎంచుకుని మీకొచ్చినటువంటి దుర్గాదేవికి సంబంధించిన మంత్రాన్ని కానీ, శ్లోకాన్ని కానీ, కీర్తనని కానీ, పద్యాన్ని కానీ, ఏదైనా సరే అమ్మవారికి సంబంధించిన దాన్ని మననం చేసుకుంటూ అమ్మవారికి ఎదురుగానే కొద్ది దూరంలో కూర్చుని భక్తులకి అడ్డు రాకుండా కాని ఉన్నట్లయితే నిశ్చయంగా సువర్ణ కవచ అలంకృతమైనటువంటి ఆ శ్రీ దుర్గాదేవి మనకి దుర్గమ విధానాన్ని కలగజేస్తుంది. దుర్గమ విధానం అంటే ఒకప్పుడు విజయవాడలో దుర్గముడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఎక్కడైనా యజ్ఞం జరుగుతోందా వెంటనే నీళ్లతో ఆ అగ్నిని ఆర్పేసి వెళ్ళేవాడు. ఆ కృష్ణమ్మకి ఆనకట్ట లేదు కాబట్టి ఆనకట్ట లేకుండా విపరీతమైన వేగంతో వెళ్ళిపోయేటటువంటి కృష్ణా జలాన్ని చేతులతో అలా విసిరి వచ్చేటటువంటి జనసమూహాన్ని అందరినీ పరుగులు పెట్టిస్తూ ఉండేవాడు. చెప్పలేని ఆనందాన్ని పొందుతూ ఉండేవాడు. పర్వతం మీద ఎక్కినటువంటి ఆ జనులందరినీ దుర్గాదేవి స్వయంగా రక్షిస్తుందని తెలిసి ఆ పర్వతాన్ని ఎక్కుతూ ఉండేటటువంటి జనాన్ని చేతులతో తీసి విసిరి వేసేవాడు నదిలోకి. అక్కడి నుంచి అందరూ బాధపడుతూ నగరేత్రత్వయా మాత
స్థాతవ్యం సర్వదా శివే దుర్గాదేవీతి నామ్నా వై త్వం శక్తిరిహ సంస్థిత. ఋషులందరూ వెళ్ళి అమ్మ దగ్గరికి అర్ధరాత్రకాలంలో ప్రార్థించారు తల్లి. ఆ దుర్గముడనే రాక్షసుడి బాధ పడలేక భక్తులెవరూ రాలేకపోతున్నారు. మాకేం ఫైన్ లేదు, మేము తపశ్శక్తితో వాడిని సంహరించగలం, కానీ అది నువ్వు చేయాల్సిన పని. అంచేత ఇక్కడ దుర్గముడనే రాక్షసుణ్ణి సంహరించుతూ దుర్గా అనే పేరుతో నగరే అత్ర త్వయా మాత, ఇక్కడే నువ్వు ఉండిపోవాలమ్మా, ఇదే నగరంలో ఉండిపోవాలి, ఇదే పేరుతో ఉండిపోవాలి, దుర్గాదేవీటి నామ్నావై, వేరే పేరు వద్దమ్మా, మేం నీకు నామకరణాన్ని చేస్తున్నాం, దుర్గాదేవిగా నువ్వు ఇక్కడ ఉండిపో. త్వం శక్తిరిహ సంస్థిత, శక్తిస్వరూపుడు అయినకు ఉండిపో. ఇక దుర్గముడు అనేటటువంటి వాడు మాకే విధమైన బాధని కలగచేయడు అని మేము మిమ్మల్ని ప్రార్థిస్తున్నామని అమ్మని అనగానే ఆవిడంది, అదేమిట్రా, దుర్గముడనేవాడి బాధ లేకుండా ఉండడానికి నన్ను ఇక్కడ ఉంచుతారా? అది కాదు. తత్తైవ చ వధిష్యామి దుర్గమాఖ్యం మహా అసురం, స్వయంగా నేను దుర్గముడనే పేరు కలిగిన రాక్షసుణ్ణి తత్రైవ చ వధిష్యామి, ఇక్కడే వధిస్తా. అప్పుడు మీ అందరికీ ఆనందం కలుగుతుంది. నేను ఇక్కడ ఉండి దుర్గముడనేవాడు రాకుండా, ఇక్కడి వరకు ఏర్పాటు చేసిన భయంతో వాడు రాకుండా ఉంటే, మిగిలిన ప్రదేశాలన్నింటినీ వాడు బాధ పెడుతూ ఉంటే నేనుండి ఇక్కడ ప్రయోజనమే ఉంటుంది? అంచేత తత్రైవ చ వధిష్యామి దుర్గమాఖ్యం మహా అసురం, దుర్గాదేవీతి నామ్నా వై, దుర్గాదేవి అనే పేరుతోటే ఉంటాను. సంతోషంగా వీరు కానీ మరణం చేస్తూ ఉంటే, ఆ తపశ్శక్తిని ధారపోస్తూ ఉంటే మరింతగా శక్తిమతినిగా అవుతూ అమోఘంగా మిమ్మల్ని అందరినీ రక్షిస్తానని ఏ రోజున చెప్పిందో ఆ రోజున ఆవిడ దుర్గాదేవిగా దుర్గముణ్ణి అనేటటువంటి రాక్షసుణ్ణి వధించి ఆ రూపంతో అక్కడు. మానవులందరికీ దైవంతో అవసరం ఉంటుంది, కానీ దైవానికి మానవులతో అవసరం లేదు అని అనుకుంటాం మనం తప్పు. దేవతలకి మానవుల అవసరం చాలా చాలా ఉంటుంది. ఎలా? ఆశ్చర్యం అనుకోకండి. దేవతలకి భూమి లేదు, భూమి ఉన్నటువంటి మనుష్యులకి ఆకాశం నుంచి వర్షం లేదు. వాళ్ళకి ఆకాశం ఉంది, మనకి భూమి ఉంది. ఆకాశం ఉన్న దేవతలకి భూమి లేదు, భూమి ఉన్నటువంటి మానవులకి వర్షం లేదు. వీళ్ళిద్దరూ పరస్పరం భావయంత కలిస్తేనే పంట వస్తుంది. అలాగే ఏ దుర్గ అనే పేరు కలిగినటువంటి అమ్మ కొండ మీద అలా సుస్థిరంగా ఉందో, ఆవిడ్ని నిరంతరం ప్రార్థిస్తూ ఆవిడ రక్షిస్తూ ఉండేటటువంటి కారణంగా ఎంతో తపశ్శక్తిని వ్యర్థపరుచుకుంటూ ఉంటే, మనం నిరంతరం దుర్గాదేవిని అలా మననం చేస్తూ, మంత్రాన్ని మననం చేస్తూ 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 ఆ తపశ్శక్తిని అమ్మకే ధరపుస్తే, అమ్మకే అంటే అమ్మ పర్వతాన్ని స్పృశిస్తే చాలు, మన మొత్తం తపశ్శక్తి పర్వతం స్వీకరించగలదు, పర్వతం నుండి అమ్మ స్వీకరించగలదు, అంతటి శక్తిమతి ఆమె. అలా కాని చేస్తూ ఉంటే ఆవిడ మరింత దుర్గా, ఎవరి చేతను కనీసం చూడడానికి కూడా ఏ విధమైనటువంటి శక్తిని అవతలి వాడికి కలగనీయకుండా చేయగలుగుతుంది. కాబట్టి అంత ధైర్యంగా అమ్మని చెయ్యాలి, అంతటి శక్తిమతిగా చేయాలంటే మన నిత్యం జపం చేయాలని కూడా అమ్మ చెప్తోంది. అందుకని అమ్మకి దూరంగా కూర్చుని అమ్మకి సంబంధించినటువంటి సువర్ణ కవచం ఏదైతే ఉందో, ఆ మంత్రాన్ని కానీ నిత్యం మనం మననం చేస్తూ ఉన్నట్టయితే అమ్మ బలిష్ఠురాలవుతుంది, మనం కూడా ఆనందపడతాం, తపశ్శక్తిని అక్కడ ధారపోస్తాం. పోస్తే మొత్తం మనం ఇచ్చినటువంటి తపశ్శక్తితో అందరూ సుఖంగా ఉండగలుగుతారు. శ్రీమద్ రామాయణంలో మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి రావణాసురుణ్ణి వధించడం కోసం అనేక ఆశ్రమాలకు వెళ్ళి క్షత్రియుడైనటువంటి తాను నప్రతిగ్రహీత దేన్ని స్వీకరించకుండా ఉండవలసిన వాడే అయినా అందరి తపశ్శక్తిని యాచించి మరీ తీసుకున్నది దేనికి అంటే రావణ వధ కోసం. కాబట్టి భగవంతుడు ఎప్పుడూ కూడా మనం ఇచ్చేటటువంటి తపశ్శక్తిని స్వీకరించడానికి ఇష్టంగా ఉంటాడు.
ఇంచేతనే పూజ అంతా అయిపోయిన తర్వాత ఏదత్ ఫలం సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు అంటాం. ఎందుకయ్యా, భగవంతుడికి నువ్వు చేసే పూజా ఫలాన్ని అర్పించడం కాదు, మనమైతే మనని రక్షించుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తాం. పరమేశ్వరుడైనట్టయితే మొత్తం ఇన్ని కోట్ల ప్రజా సమూహాన్ని, ప్రజ అంటే వ్యక్తులని కాదు పుట్టిన వాళ్ళు అని అర్థమని మనమే చేశాను, అందరినీ రక్షించడానికి ఉపయోగిస్తాడు కాబట్టి చెయ్యాలి అలా పూజని. కాబట్టి సువర్ణ కవచ అలంకృత శ్రీ దుర్గా దేవి రూపానికి అలా ఎదురుగా కూర్చుని భక్తులెవ్వరికి అడ్డు రాకుండా ఉండేటటువంటి ప్రదేశాన్ని వెతుక్కుని ఎంతసేపు అమ్మవారికి సంబంధించినటువంటి ఆ అమోఘమైన మంత్రాన్ని మననం మనం చేయగలిగితే అంతగాను ఈ సమయాన్ని సత్ వినియోగం చేసుకున్న వాళ్ళంగా ఆ కాగలం. అమ్మవారికి సంబంధించిన ఉత్సవాలు 9 రోజుల పాటు అలా విస్తృతంగా పరుచుకుని కనిపిస్తాయి. 9 ఎందుకు రోజులు ఉండాలి? నవరాత్ర 9 రాత్రులు మాత్రమే ఎందుకు ఏర్పాటు చేయబడాలి? ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాచేతి, షష్ఠం కాత్యాయని తథా, సప్తమం కాలరాత్రీతి, మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిదా ప్రోక్త, నవ దుర్గా ప్రకీర్తితా. రోజుకి ఒక్కొక్క రూపమైనటువంటి దుర్గగా ఆవిడ్ని ధ్యానిస్తూ 9 రోజుల పాటు ఈ దుర్గా ధ్యానాన్ని కాని చేస్తూ తపస్సుని అందించినట్టయితే అది నిజమైనటువంటి దర్శనం అవుతుంది, నిజమైన అనుగ్రహాన్ని పొందినట్లు అవుతుంది. స్వస్తి.